95 సంవత్సరంలో 10వ తరగతి వివేకం నింపి నాగరికత నేర్పించి మా జీవితాలకు అర్థం తెలిపి మా విలువను పెంచి జీవితంలో మానవత్వపు వెలుగు నింపిన మా గురువర్యులకు అలాగే భాష లేనిదే బంధం ఉన్నది సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే నా యొక్క విద్యార్థిని విద్యార్థులకు స్నేహితులకు ఇదే మా ఆహ్వానం కళాశాల నిమిత్తం మనం చదువుకున్నాం ఆ యొక్క కళాశాల మరి మనం ఈ విధంగా చూసుకోవడం 25 వసంతాలు బుక్ చేసుకున్నా మన బ్యాచ్ చదువుకున్నా పాలక వర్గాన్ని మరి వేదిక వైపు ఆహ్వానిస్తున్నాం మొదటిగా శ్రీ పిఎస్ రాజు గారిని సెక్రటరీ కరస్పాండెన్స్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం దీనికి ముఖ్య మన విద్యార్థుల తరఫున ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం తర్వాత శ్రీ ముల్లపూడి సూర్యనారాయణ గారిని మేడం గారు వారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మేడం రండి రండి మేడం సార్ నిల్చున్నారు మేడం ఒకసారి చూడండి అమ్మా మేడం రెడీ ఓకే ఆహ్వానించవలసిందిగా కూర్చున్నాను మేము ఎంతో ఆనందిస్తున్నాం ఇది థ్యాంక్ యూ సార్ ఓకే రెండు మేడం ఇలా చూడండి మేడం పెడతాను తదుపరి నంబూరి ఎవరమ్మా ఓకే అందరూ తలదించుకుని కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోండి ఓకే స్టార్టింగ్
Okay, thank you. Thank you very much. Adar Kuchwashu. దేవదాసు నేను ఇక్కడ 10th క్లాస్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా చదివాను అంటే 5 సంవత్సరాల కాలం ఇక్కడ చదవడం జరిగింది ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నాను పైన్ క్యాప్ ఐస్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కేబుల్ ఇండస్ట్రీ దాంట్లో నేను క్వాలిటీ హెడ్ గా పనిచేస్తున్నాను నా యొక్క సతీమణి కూడా ఈ స్కూల్లోనే చదివింది నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి చదువుతుంది ఒక అమ్మాయి సెకండ్ క్లాస్ చదువుతుంది మరి ఈ స్కూల్లో ఈ చదవడం బట్టి నా యొక్క విద్య అనగా బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయింది ఎంబీఏ ఓపెన్ గాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేయడం జరిగింది ఇది నా యొక్క ప్రజెక్ట్ సిచ్యువేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు మహాలక్ష్మి నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను ఇంటర్లో ఉండగానే ఫీల్ అయిపోయింది ఇప్పుడు తదితర హైదరాబాద్ లో ఉన్నా మొన్న నాకు ఒక అమ్మాయి సిఏ చదువుతుంది అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న మా ఇద్దరు పిల్లలు బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు పాప 10th మేము కోలాడలో ఉంటాం మా హస్బెండ్ నేమ్ సుధాకర్ వర్మ నేను టీసీఎస్ లో వర్క్ చేస్తున్నాను నాకు ఒక బాబు హైదరాబాద్ లో ఉంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మా హస్బెండ్ నేమ్ సుబ్బరాజు నాకు ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ అమ్మాయి డిబిఏ అయిపోయింది సెకండ్ అమ్మాయి ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్ లో ఉంటాం నా పేరు జగన్మాత మేము కంఠవరంలో ఉంటాం నాకు ఒక బాబు అందరికీ నమస్కారం అండి నా పేరు త్రివేణి నేను ఇక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను తర్వాత డిగ్రీ చేశాను ఇప్పుడు హైదరాబాద్ లో ఎంఎట్ఆర్లో వర్క్ చేస్తున్నాను నేను నాకు ఇద్దరు పిల్లలు పాప బీటెక్ కంప్లీట్ అయింది బాబు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి నాకు ఇద్దరు పిల్లలు బీటెక్ ఫైనల్ ఇయర్ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మన రావులపాలెం నాకు అమ్మాయి అబ్బాయిలు పాపేమో యోగా అండ్ నేచురోపతి డాక్టర్ కోర్స్ చేస్తుంది బాబేమో బీబీఏ చేస్తున్నాడు థర్డ్ మైక్ దగ్గర పెట్టుకోరు అందరికీ నమస్కారం మాది పుట్టిన లాక్కున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడే చదువుకున్నాను మా పేరు సత్యనారాయణ రాజు గారు పాప బాబు పాప ఫార్మసీ పూర్తి చేసి మొన్న మ్యారేజ్ చేసామండి బాబు నా పేరు శ్రీదేవి నాకు ఇద్దరు పిల్లలు పాప బీటెక్ ఫైనల్ ఇయర్ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ మేము వైజాగ్ లో ఉంటామండి లక్ష్మండి నేను జగన్ ఉంటాను పాప బాబు పాప డిపార్ట్మెంట్ చేస్తుంది బాబు టైప్ చేస్తుంది నా పేరు సుబ్బలక్ష్మి అది అంతరేమో నాకు పాప బాబు బాబు బీటెక్ అయింది పాప ఎంఎస్ చేస్తుంది మా తల్లి కూడా అండి ముందే తీసుకోవాలా పాప ఎంటెక్ చేసింది మ్యారేజ్ అయింది అండి నేను ఇంటర్
అందరికీ నమస్కారం అండి. మా పేరు వరలక్ష్మి. మేము మూడవరం ఉంటాం. మా బాబు జాబ్ చేస్తున్నాడు. చెప్పండి. మహాలక్ష్మి, నేను ఎయిత్ ఇంటర్ ఇక్కడే చేద్దాను. నాకు ఒక పాప బాబు. పాప డిగ్రీ బీసీ ఫైనల్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. పక్కా శ్రీనివాస్ సర్నేమ్తోనే అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఈ తంతి క్లాస్ ఇక్కడ చదివాను, ఇంటర్మీడియట్ ఇక్కడ చదివాను, డిగ్రీ కూడా ఇక్కడ చదివాను. అలాగే అప్పట్లో బీఈడి కాలేజ్ అయితే డైట్ వచ్చింది, ఇంటి కూడా అక్కడికే చదువుతున్నాము. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మరలాగా వసంతవాడ నుంచి ఉచ్చిలో చేస్తున్నాను. ఉచ్చిల్ నుంచి మళ్ళీ ఆలమూరు మండలం ట్రాన్స్ఫర్ అయింది. అంటే రెండు మాటలు చెప్పదనుకున్నాను, ఒక రెండు నిమిషాలు. అప్పట్లో మన మంచి లేరు మాస్టర్ కృష్ణారావు గారు, మ్యాథ్స్ టీచర్ ఆయన. నేను అప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను. అక్కడ యూపీ స్కూల్ ఉండేది. ఎయిత్ నుంచి వచ్చిన తర్వాత నేను ఎయిత్లో ఎవరో తెలియదు, నాకు ఎవరికి తెలియదు, నేను నైన్త్లోనే కూడా తెలియదు. టెన్త్ క్లాస్లో ఒకసారి ఏదో క్వశ్చన్ అడిగితే నేను చాలా సమాధానం చెప్పాను ఆయనకి. అప్పుడు అరే వాడపల్లి నువ్వు చెప్పరా అన్నారు నన్ను. అప్పటి నుంచి నన్ను ఆయన అందరూ కొంచెం ఉండేవారు మ్యాథ్స్లో. నన్ను మాత్రం ఆయన నువ్వు చెప్పరా అంటే నాకంటే మ్యాథ్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఏ సెక్షన్లో మూడో పీరియడ్ జరిగింది, బి సెక్షన్కేమో ఐదో పీరియడ్ జరిగింది. ఏ సెక్షన్లోకి వెళ్ళిపోయి బాబు చదివేసుకుని బి సెక్షన్లో ఆన్సర్ నెక్స్ట్ చెప్పేదానికి నేను చేసేవాడు. ఆ విధంగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ జరిగి బీఈడి మాస్టర్ అయ్యి బీఈడి చేసి మ్యాథ్స్ టీచర్ కింద సరిపడాను. దాని కారణం ఆ కృష్ణారావు గారు వచ్చి ఇన్స్పిరేషన్ని ఒకసారి తీసు ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఆయన ఈ మధ్య మన మధ్య ఉంటే ఇంకా బాగున్నాను. అలాగే అందరి టీచర్కి నాకు నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తాడుపూడి నాకు అబ్బాయి అమ్మాయి. నేను ప్రస్తుతానికి ఇక్కడే పూతరేగుల వ్యాపారం చేసుకుంటున్నాను. మరి వచ్చిన సహోదరులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అని చెప్తూ ఒక్కసారి ఆ రోజుల్లో ముఖ్యంగా మామిడి చెట్లు చెరువు దగ్గర బాక్సులు ఎవరు జంపర శ్రీను వాడి బాక్సులు వేసి రాళ్ళు ఎత్తి కొట్టి ఆ పక్క ఈ పక్క ఏడిపించిన ఆ దినాలు ఎంతో మరి జ్ఞాపకమే. మరి ఈ విధంగా మనందరూ కూడుకోవడానికి మరి సహోదరులు బొక్క శ్రీను అలాగే దేవదాసు వీళ్ళంతా ప్రయాసపడ్డారు. గ్రూపుల్లో కూడా ఉండి మరి మనందరిని ఈ విధంగా చేసినందుకు ఒక్కసారి వాళ్ళని బట్టి ఒకసారి క్లాప్ కొడదాం వాళ్ళకి. మరి వాడపల్లి నాకు అబ్బాయి అమ్మాయి, టెన్త్ వరకు ఇక్కడే చదివింది. నేను మరి ఇప్పుడు బోర్వెల్ చేసుకుంటున్నాను వాడపల్లి. మరి వాడపల్లిలో నమస్తే అండి. అందరికీ నమస్కారం. అది వసంతవాడ, నా పేరు కోదాటి రమేష్. టెన్త్ వరకు ఇక్కడే చదివాను. అది కిరణా ఈ రోజు. నా పేరు రాంపతిరాజు. ముదూరు రాంపతిరాజు. సిక్స్త్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే కంప్లీట్ చేశాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ చెన్నైలో చేసి బిజినెస్ నిమిత్తం వేరే కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి చదువుకుని, చిన్న అమ్మాయి ఫిఫ్త్, బాబు ఎల్కే. నా పేరు వెంకటేశం వెంకటరాజు. సతీష్ అన్నారు. నేను ముంబైలో వర్క్ చేస్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఫస్ట్ పెద్ద అమ్మాయి సెవెంత్ క్లాస్, చిన్న అమ్మాయి ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పిఎస్ రాజు గారికి, ప్రిన్సిపల్ గారికి, మల్లెంకర్ గారికి నమస్కారం అండి. పాతాభవనము ముఖ్యంగా ఏం చేయాలండి చెప్పాలనుకున్నాను. ఒక రవి మేస్టర్ ఉన్నారు, మురళీ మేస్టర్ ఉన్నాడు, ఆయన మా ఊరు
Sebab
రిజిస్టర్ చేసుకుని
dan meja railway contractor lo custom contractor kan work terjelasna, mariu contohnya UPVC, WPVC, doors and windows, o factory note bit ni contohnya jelasna surya daya bit ni. Ini antara yang lain ni. Hi, hello, is that this call? Is here? Wajar nanti, ingka ento sudora pranto nanti, inta mandi pada gumugur dulu. Sukha santosal to kapunda, anandam to kuda jiwin salni, manusia wajar karena asis tu, apa pun kita berhadis tu, ini awakasan kelipin cie, mamal butu petuni, pinci, pincanan tu, bajar teli cies tu, sela. Orang bijak di dalam tu, cina pelera ya sudah pun ada. Ibu berhuni dengan ladies berhasilnya, kemudian semua orang cahala dengan kita tadi bahasa kita ini kastar macam pergi semua kesan terus dengan, anak dengan kita itu macam cahala dengan di mana.
ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా కష్టం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత అత్రి సత్యవతి మేడం గారు మాట్లాడవలసింది వచ్చాం. సభాయ నమః. వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు అనుకుంటున్న విద్యార్థులకు, విద్యార్థులకు, శిష్యులు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మీ ఉన్నత చదువులు కాకుండా మీ పిల్లలకి చదువులు చూస్తే చాలా ముచ్చటిస్తుంది. మంచి మంచి చదువులు చెప్పుకున్నారు, అదే ముందర మంచి రాచపాట అది. కాబట్టి వాళ్ళ మీ మేధస్సు, వాళ్ళ మేధస్సు, అందరి మేధస్సుతో చక్కగా అభివృద్ధి సాధించారు. ఇంకా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఉన్నత స్థితికి రావాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. నిజంగా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది, కానీ ఏంటంటే సమయాభావం చేత ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. కానీ మిగతా వాళ్ళకంటే ఎంతో కొంత ఎక్కువ మాట్లాడతాను, అది మీ యొక్క అనుమతి తోటి. తర్వాత నంబూరు రామరాజు గారు ఎప్పుడూ కూడా ఆయన విష్ చేస్తే మీరు మాకేం దన్నాలు పెట్టక్కర్లేదు, మేము మేనేజ్మెంట్ కదా అని చెప్పి మీరు మాకు మర్యాద చేయక్కర్లేదు, మాకు దన్నాలు పెట్టక్కర్లేదు. మేము మీ నుంచి కోరుకునేదల్లా మీరు క్లాస్కి వెళ్ళి పిల్లలకు అందంగా పాఠాలు చెప్పండి అని ఎప్పుడు అదే మాట మాట్లాడారు తప్ప మా దగ్గర నుంచి ఏదో మనం ఏదో పదవిలో ఉన్నాం కదా అని చెప్పి ఆ రకంగా ఎప్పుడు అనుకోలేదు. తర్వాత అదే స్థానంలో వచ్చినటువంటి టిఎస్ రాజు గారు సెక్రటరీ కరెస్పాండెంట్, ఆయన చాలా ఫ్రెండ్లీగా అంటే పిల్లలతో ఎలా ఉంటారు స్టాఫ్తో కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఈ సంస్థని నడిపిస్తున్నారు. అయితే కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఎంతో వైభవపేతంగా ఉన్నటువంటి ఈ సంస్థ తర్వాత ప్రభుత్వ విధానాల వల్ల మరి ఎయిడెడ్ పోస్టులు మంజూరు చేయకపోవడం వల్ల స్టాఫ్ తగ్గిపోవడం, తర్వాత ఇతరత్ర కారణాల వల్ల మనకి స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. కానీ ఆ వైభవపేతం అనేటువంటి దశలో దీన్ని చూసినటువంటి నారాయణ వాళ్ళకి ఈవేళ చూస్తూ ఉంటే కాస్త బాధ కలగడం అనేది సహజం. అయితే ఈ విద్యార్థులకి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆ పూర్వం మీ బ్యాచ్లో చదువుకున్న పిల్లలకే ఈ సంస్థన్నా మేమన్నా ఇటువంటి ప్రేమ అభిమానం. తర్వాత రిటైర్ అయ్యే ముందు వచ్చినటువంటి బ్యాచ్ల్లో ఇటువంటి అటాచ్మెంట్ కానీ ఇటువంటి అభిమానం కానీ వాళ్ళలో కనపడదు. ఏంటంటే జనరేషన్ గ్యాప్. ఈ మధ్యన ఒక 4 మాసాలు నేను హైదరాబాద్లో ఉంటే ఒక 4-5 సందర్భాల్లో మన ఓన్ స్టూడెంట్స్ తటస్థపడ్డారు. వేరే పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు చెందేవాడు కాదు. వెంటనే మాస్టర్ ఏంటండి మన స్కూల్ ఏంటి, మన స్కూల్ ఉండదంట కదా అన్నారు. అంటే ఏంటంటే మీడియాలో వస్తున్నాయి కదా, 8-8 సంవత్సరాలు ప్రభుత్వం తీసుకుంటానంటారు, మీ స్టాఫ్ని సర్వీస్ చేయమంటున్నారు, ఇవన్నీ వార్తలు విని అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, బాబు అది రాజగోపాల్ రాజు గారు, జగ్గరాజు గారు లేని వ్యవస్థాపకులు ఎంత ఉన్నతమైనటువంటి ఆశయాలను పెట్టారు, ఈ ప్రాంత పిల్లల యొక్క విద్యా అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఉన్నతమైన ఆశయంతో పెట్టారు. వాళ్ళ ఆశీర్వాద బలం. నెక్స్ట్ ఆ విద్యా సంస్థ మీద మీకు ఉన్నటువంటి ప్రేమాభిమానాల వల్ల ఆ విద్యా సంస్థ ఎప్పుడు అలాగే కొనసాగుతుంది. కాకముందు ఏంటంటే అంతకుముందు ఎయిడెడ్ విద్యా సంస్థగా ఉన్నది, ఇప్పుడు అన్ఎయిడెడ్ విద్యా సంస్థగా కొనసాగుతుంది. అంతే తప్ప అది ఆ సంస్థ ఏదో అయిపోతుందని మాత్రం అనుకోకండి. మీ స్కూల్ ఎప్పుడు మీ స్కూల్లాగే ఉంటుందని చెప్పాను. చేత ఫైనల్గా ఏంటంటే ఈవేళ వ్యవస్థాపకులైనటువంటి ముదును రాజగోపాల్ రాజు గారి మునిమానవుడు, పిఎస్ రాజు గారు సెక్రటరీ కరెస్పాండెంట్గా ఉన్నారు, అలాగే ఇంకొక వ్యవస్థాపకుడు నంబూరు జగరాజు గారి మునిమానవుడు నంబూరు రామరాజు ఈ సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు. అంచేత వీళ్ళిద్దరికీ కూడా ఆ భగవంతుడు దీనికి పూర్వవైభవం తీసుకొచ్చేటటువంటి విధంగా వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుని కలిగజేయాలని, మళ్ళీ అటువంటి స్థితి నా కళతో నేను చూడాలని నేను ఆశిస్తూ ఆ భగవంతుడు వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత నాకు ఈ మధ్యన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, కొంచెం సీరియర్గానే వచ్చినాయి. అయినప్పటికీ నేను బతికేస్తున్నానంటే కేవలం మీరే, గతంలో చదువుకున్న పిల్లలు ఎక్కడో కనపడి ఆప్యాయంగా పాల్పించేటప్పటికి నా లైఫ్ స్టైల్ తిరిగిపోతాను. అంటే ఒక సంతోషం ఈ మొగ్గలు చూసేటప్పటికి చేత చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడే 2 సంవత్సరాల నుంచి దేవదాసు, శ్రీనివాసు ఇంకా ఇతర పిల్లలు ఎవరున్నారో నాకు తెలియదు, ఎంతో కష్టపడ్డారు. అసలు ఈ రకం గ్యాదరింగ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ప్రిన్సిపల్ గారు కూడా సత్యానందంగా ఆశ్చర్యపోతున్నారు. ఆయన భయంలోనే నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యాను. మరి మీకు తెలుసు
నేను చాలా పెద్ద స్కూల్లో చదువుకొచ్చాను. ఫస్ట్ గోడౌన్లో తలుపు కండవల్లి వెంకటేశ్వర అనిల్ గారు మాట్లాడవలసి వచ్చింది. ఎక్కడ కేసు వచ్చారు సారీ సఫాయి. ఈనాడు ఈ అపూర్వ కలయిక ఇదొక అపూర్వమే. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆ రోజు అందరూ మీరు విద్యార్థులు, ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుడు. ఇదే పాఠశాలలో విద్య అభ్యసించి ఒక ఉన్నత స్థానంలో వచ్చిన మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సత్యనారాయణ రాజు గారు, పెద్దమూరి మాస్టర్ గారు, మరి మనిషికి అర్థమైన మనసు ఎలా మరి వారిని మాట్లాడవలసిన కోరుచున్నాం. నమస్కారం. అదేవిధంగా వేదిక పొందున్న చిరంజీవులందరికీ నా ఆశీస్సులు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ చదివి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానంలో స్థిరపడి మీ బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ నా బెస్ట్ ఆఫీసర్. ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి చేరుకోవాలని, మీ పిల్లల వల్ల మీరు సుఖ సంతోషాలతో ఇంకా ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పాయింట్ కింద చెప్తాను నేను, మరి మీరు దాన్ని సీరియస్గా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మీ గురించి చెప్పుకున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో లేదా ఆ అది జరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే మీరు మీ గురించి చెప్పుకున్నారు, కానీ కొంతమంది మాకు అయితే ఐడెంటిఫై కాలేదు. మా వరకు అయితే 90% నేను ఐడెంటిఫై చేసుకున్నాను, ఒక 10% ఐడెంటిఫై కాదు. ఏం కాదు, అప్పుడు ఆ ఇంట్రొడక్షన్ టైంలోనే మీరు కొంచెం పాత స్మృతులు ఏమైనా చెప్పుకుని ఉంటే అది మాకు కూడా కొంచెం ఎలా ఉంటుందంటే బూస్టింగ్ గా పనిచేస్తూ ఉంటుంది. అది మన లేనప్పుడు చెప్పుకుని మన విమర్శలు, విమర్శల గురించి మాట్లాడలేదు. మనకి చాలా పేర్లు అయ్యి పెట్టే ఉంటారు, అవి తర్వాత మాట్లాడుకుంటారు. నేను చెప్పేది అలా కాదు, జనరల్గా క్లాసులో ఏదైనా జరుగుతున్నప్పుడు సమ్ కొంచెం ఆఫీషియల్గా ఉంటాయి, అవి చెప్పుకుంటా ఉంటే ఏం కాదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, బయటకు వెళ్ళిన తర్వాత నేను ఒక అతన్ని అయితే నేను ఐడెంటిఫై చేయలేదు. సరే మాస్క్ తీయమన్నాను, మాస్క్ తీసాడు. సరే ఏదో గుర్తు తెచ్చుకుందాం అనేటప్పటికీ సరే నేను చేస్తాను, మీకు గుర్తు చేస్తానంటే డాటా ప్రదర్శన పేరు పెట్టానండి నేను వాళ్ళకి. రైట్. సో అదే ఏం కాదు, నీలాంటి చిన్న చిన్న విషయం ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా అయ్యొద్దు స్టేజ్ మీద అయితే మళ్ళీ మేము ఫీల్ అవ్వాలి. సో ఏంటంటే ఏం కాదు, కొంచెం జస్ట్ రిమెంబరింగ్ అవసరం లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి మాట్లాడుకోవాల్సిన మాటలు. సో ఎనీవే అని అయిపోయినాయి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అ బ్రైట్ ఫ్యూచర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. లీస్ట్ మన రవి మాస్టర్ గారు, మన రిల్ మాస్టర్ గారు, వారిని ఒక రెండు మాటలు వేదిక గురించిన కంపి వారికి, అలాగే వేదిక మీద కూర్చున్న గురువులు, మీ గురువులు లక్ష్మీబాయి గారు, సీతాదేవి గారు, అక్కిల సత్యవతి గారు, ఆనందరాజు గారు, కేశవత్ గారు, వాళ్ళందరి దగ్గర కూడా నేను స్టూడెంట్ని. ఇదే స్కూల్ 1977 to 1982. వారందరికీ నా నమస్కారాలు. మీరందరూ విద్యార్థుల లెక్క, అందుకు మీ అందరికీ ఆశీస్సులు. పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం, బోర్డు బాగానే ఉంది, ఇంట్రడ్యూసింగ్ ఏమో అస్సలు పోవాలేదు ఎవరిది. ఏంటంటే ఏదో పిల్లల పెళ్ళిళ్ళకి చెప్పినట్టు చెప్పారు, పిల్లల చదువులు ఇవి అంటే అప్పుడు చేసిన అల్లర్లు కానీ మాకు తెలియకుండా చేసిన తప్పులు కానీ అవి చెప్తే బాగుండు. సరే అవన్నీ వదిలేండి. నెక్స్ట్ ఏంటంటే మీరు కలిశారు, కలవటం వల్ల ప్రయోజనం ఏంటి? నేను ఉన్న ఆన్సర్ దానికి
ఫస్ట్ మీ బ్యాచ్ కలిసింది అంటే దాంట్లో ఇక్కడ కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల రాకపోయారా? ఎవరన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్నారా? డబ్బు లేక చేయించుకోలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళ పిల్లలను ఎవరన్నా చదివించలేకపోతున్నారా? అది ఆలోచించండి కొంచెం. ఎందుకంటే ఎంతో కొంతమంది చేయగలరు దీంట్లో. ఎందుకంటే లైఫ్లో మనం ఏ స్టేజ్కి వెళ్ళినా మనకంటే లేని వాడికి ఎవడు కోడికి ఎంతో కొంత సాయం చేస్తే అదే మంచి పని నా ఉద్దేశం. దేవుడి గుడికి దేనికి అనక్కర్లేదు. ఫస్ట్ అది కావాల్సింది నా ఒపీనియన్ చెప్పిందంటా. అంటే నాకు తెలుసుంది ఎవరిలో ఉండున్న చెప్పులు ఇద్దరు ప్రతి బ్యాచ్లో ఉంటారు. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ 41 ఇయర్స్ క్రితం మేము 10th క్లాస్ చదివాం ఇదే స్కూల్లో. ఆ బ్యాచ్ మేము కలిసాం. అంటే నెక్స్ట్ ఇయర్ పేరు పెట్టుకున్నాం కలిసాం. అఫ్కోర్స్ ఇది ఆలోచించాం అది ఆలోచించాం. ఒకవేళ ఏమైనా మీకు కుదిరితే అలాంటిది ఏమైనా ట్రై చేయండి. ఎందుకంటే కరోనా కాదు, ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ కన్నా మెడికల్ కన్నా ఏదైనా సరే స్పాన్సర్ చేసేవారు చాలా మంది. అలాగే ఇదే స్కూల్లో టాపర్స్ అయ్యి ఉండి చదవలేక ఆయన కూడా అలాగే లక్ష్మీబాయి ఉంది. మాకు అప్పట్లోనే మాకు ఏం తెలిసింది కాదు, నాగరి బోర్డు రాసేసాను. అది ప్రాథమిక మధ్యమిక నాగరి బోర్డు అనే ఒక ఎగ్జామ్స్ ఉంది, ఆ శివరంలోకి వెళ్ళిపోయి రాసేయటమే. దీపావళి రాయమంటే ఎగ్జామ్కి దీపావళిక గరుక అని ఎప్పుడు దీపావళి తంతకరాశంలో వచ్చింది అది అసలు వచ్చి ఎప్పుడు దీపావళి అది అదే చదువుకునే వాళ్ళు అదే వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నాను. తర్వాత పిండి వాళ్ళ హై అలా రాసేసి వాళ్ళు మాకు ఏం తెలిసింది కాదు. మాకు ఎందుకంటే 6th క్లాస్లోనే మాకు ఇంట్రొడ్యూస్ అయింది ఇది. 8th క్లాస్కి వచ్చినప్పటికి కొద్ది కొద్దిగా దానికోసం దీపావళి రాక్షసుడు అలాగే రాజకీయ అది 10th క్లాస్కి టెలి మేడం గారు పరిచయాలు మరి తాత్పర్యాలు. అలాగే మాకు అప్పట్లో తెలుగు చాలా బాగుండేది, తెలుగు బాగా చెప్పేవారు. అలాగే మాకు ఇంకా మా బి సెక్షన్ మన రామకృష్ణరాజు గారు అండ్ సార్ అటెండ్ డెవలప్ అయ్యారు. తర్వాత మన మురళి మాస్టర్ పెద్ద మురళి మాస్టర్ ఆ మాస్టర్ అంటే ఎన్ఎస్ఎన్సిసి మా అందరికీ మన చేత చాలా సపోర్టే చేయించేవారు. మాకు 1 నుంచి 8కి మేము ఇక్కడ రాలేదు, 8 నుంచి ఇక్కడ చదివాము. మీకు 1 నుంచి 6కి సార్ పరిచయం బాగా ఎక్కువ ఉండేది సార్. తర్వాత సారు నేను కొద్దిగా 2-3 సార్లు మీటింగ్లో కూడా కలిసాము. అంటే సారు ఎక్కడ అవ్వకముందు చిన్న మీటింగ్లో కూడా ఎంఆర్సి మీటింగుల్లో సార్తో నేను చిన్నపాటు వర్క్ చేశాను. అంటే నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు సారీ స్కూల్ నుంచి హెచ్ఎంగా ఉన్నప్పుడు ఆ ఎంఆర్సీకి రావడం ఎంఈఓ ఆఫీస్ కన్నా చేయడం ఆ పరిచయం కూడా ఉంది. చేతాదేవి మేడం గారు ఇంగ్లీష్ మేడం గారు మాకు శాస్త్ర మేడం గారు చాలా ఆనందం. చాలా స్లోగా చెప్తా ఉండేవారు మాకు, చాలా అర్థమైన చెప్పేవారు. చాలా ధన్యవాదాలు మేడం. అలాగే మాకు అచ్యుతరామరాజు గారు ఇక్కడ అటెండ్ అవ్వకపోయారు, మా పిఎస్ మేనా సార్. మాకు అచ్యుతరామరాజు గారు వచ్చినప్పటికీ మేము అన్ని పుస్తకాలు తీసి రాసేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత చాలా ఆనందంగా ఉండేది, చాలా సంతోషం అండి. అది ఇందాక డ్రిల్ మాస్టర్ చెప్పారు, నాకు చాలా ఇది అనిపించింది. 2 మాటలు స్వాభావికంగా చెప్తున్నాను. మీరు గ్రూప్ పెట్టారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం సార్. మాకు మీ పేర్లు కావాలి, నేను దర్శకుడు మా నాగేశ్వరరావు ఇక్కడ రావడం జరిగింది. పేర్లు ఇచ్చారు, అందరినీ కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలామంది చాలా పాటు మీ అందరి సహకారంతోనే ముందుకెళ్ళాము. చాలా నెంబర్ గ్యాదర్ చేయడం 129 మెంబర్స్కి 116 గ్యాదర్ చేయగలిగాం. కన్వా నెంబర్స్ మేము పట్టుకొని పోయాం. ఆ ఊర్లో కూడా లేరు అది అడ్రస్. ఆ తర్వాత కొంతమంది ఎక్స్పైర్ అవ్వడము, తర్వాత వాళ్ళ మెంబర్స్ దొరకలేకపోయింది. ఒక 6 మెంబర్స్ మాత్రం బ్యాక్లాగ్ ఉండిపోయింది. ఆ తర్వాత నేను ఒకరు అడిగి సార్ చెప్పినట్టుగానే అడిగాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడు నాకు డిఎస్సి పోస్ట్ వచ్చినప్పుడు కూడా నాకు ఆనందపడలేదు. ఏంటి ఈ జనాలందరినీ కలుసుకుని వాట్సాప్ గ్రూపుల్లో శ్రీను ఎప్పుడు వస్తారు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటే ఏంటి 20 సంవత్సరాల కింద నుంచి అందరూ ఎంత బాగా అన్నప్పుడు అంత ఆనందం కలిగింది. నన్ను క్వశ్చన్ చేశారు మాస్టర్, ఏంటి మీ గ్రూప్ పెట్టుకున్నారు, ఏంటి మీకు ఉపయోగమా, ఏదన్నా ఎవరికైనా ఉపయోగమా? ఇందాక రవి మాస్టర్ కూడా చెప్పారు, ఏంటి మీరు గ్రూప్ పెట్టుకున్నారు కలుసుకుంటారు వెళ్ళిపోవడము సరదాగా నవ్వుకోవడము సుగురువులను సన్మానించడం ఇదేనా? పత్తి కలయిక ఒక అర్థం శ్రీమంగ సీతారాం గారు చెప్పినట్టుగా ఇది మల్లెల మాసం అని మధు మల్లెల మాసం అని తొందరపడి కో
పోయి అలా ముందే కూర్చుంది. అంటే గ్రూప్ పెట్టక ముందే పెట్టిన మొదట్లోనే ఒక చిన్న ఒక సుదైన కుటుంబం లాగా 100 మంది 100 మంది పైగా ఉన్న కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను. అలాగే ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాటులో ఒక ఫ్రెండ్కి ఆపద వచ్చింది. ఆపద ఫ్రెండ్ వస్తే నేను ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. వాళ్ళతో వాళ్ళ అబ్బాయికి ఇంచుమించు ప్రజల్లో చాలా తీసింది. ఒక కార్యక్రమం ఏర్పడి ఒక సర్క్యులర్ చేసినారు సార్. అది మా ఊరు అతనే నా దోనికలు చదువుకున్నాను. అతని నెంబర్ చివరి నెంబరు ఈ సెక్షన్లో. వాళ్ళ అబ్బాయికి శ్రీను ఎలా మరి ఏదో చేయంరా నాకు ఏమి లేదురా అన్నాడు. చాలా మంది వాళ్ళు కష్టపడ్డారు. అందుకనే చెప్తున్నాను ముందే మేము చేస్తాం. ఇంచుమించుగా నేను ఇచ్చిన మెసేజ్కి మన ఫ్రెండ్స్ రామభద్రరాజు జీవి అండ్ ఇంకా పెట్టలేదు మగారు రాజు ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ చాలా పేరు పేరున అందరూ కూడా సుమారుగా ప్రీమియం పేపే ద్వారా 125,000 అండ్ వితౌట్ ఇంటిమేషన్ 10,000 సుమారుగా 150,000 రూపాయలు సహాయం చేశాను సార్. అందుకనే చెప్పాను నేను వసంతకాలం రాకుండానే కోయిలు ముందే కూర్చుందని. ఈ ఏర్పాటు చేయకముందే చేసిన తర్వాత చేద్దాం అనుకున్నాం. కానీ మేము ముందుగానే ఏర్పాటు చేయగలిగాం. ఆ పేరెంట్ కూడా ఒకసారి మాట్లాడదామని అనుకున్నాను. తెలుసు ఒకసారి నిరుపేద కుటుంబం. బాబు పుట్టిన తర్వాత 11 సంవత్సరాలు బాబు ఇంచుమించు ఒక 30 లక్షల రూపాయలు వరకు ఖర్చు పెట్టేసింది. 12 సంవత్సరాలు దుబాయ్లో చేసి ఇక్కడ బోర్ కలిసినాడు. బ్రెయిన్ ట్యూమర్ మా అబ్బాయికి క్యాన్సర్ ఎలాగైనా నిలబెట్టాలని చెప్పేసి మొత్తం సర్జరీ అయిపోయిన తర్వాత మరి ఇంటికి తీసుకొచ్చేసరికి నా చేతిలో ఏమి లేదు, ఒక రూపాయి కూడా. నిరుపేద కుటుంబం మొత్తం అందరూ కలిపి ఏం చేయం ఏంటని చెప్పి ఆలోచించే స్థితిలో మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఇందాక మన గురువర్యులు పెద్దలు చెప్పినట్టు కష్టాల్లో ఉన్నప్పుడే నవ్వు నవ్వాలని చెప్పేసి మన గురువర్యులు చెప్పినట్టు నేను అప్పుడు బాధపడుతూ ఉంటే ఆ నవ్వు రప్పించింది ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం మన ఫ్రెండ్స్. ఆ మంచితనం నేర్పించిన మన గురువర్యులు ఆ మంచితనం అంతా కూడా. మరి ఇప్పుడు బాబు అందంగా ఆడుకుంటున్నాడు, అంతా కూడా బాగానే ఉంది. ఆ రోజు బాధపడుతున్నప్పుడు వెంటనే మన ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి నువ్వే కంగారు పడతా మేము ఉన్నాం నీ వెనకాలని చెప్పేసి మరి మంచి ఇందాక స్క్రీన్ చెప్పినట్టు అందరూ కూడా నాకు సాయం చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, మరి ఇప్పటికింకా కూడా కాల్ చేసుకున్నారు ఏమైనా సాయం కావాలంటే చేస్తానని చెప్పేసి. ఆ బాగుంటే దయ వల్ల ఏమీ పర్వాలేదు, అంతా బాగానే ఉంది. థ్యాంక్స్ అండి ఒకసారి మరి నాకు సాయం చేసిన అందరికీ కూడా. చాలా సాయం చేస్తారండి. బెలూన్ అంటే ఆ వైర్ ఉండేది, ఆ వైర్ విజిల్ ఉండేది, విజిల్ ఇచ్చుకుంటే ఒక బుడగలా వచ్చేసింది అడ్డి మీద. ఆ నడ్డి మీద బుడగ వచ్చిందా లేదా అని అడిగేవారు అందరూ. ఎలా అంటే ఒక బెలూన్ ఇలా ఆకారం ఎలా ఉంటుందా అలా వచ్చేసింది. ఆ మేము అక్కడ అక్కడ అది మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేయడం అంటే అప్పుడు శుభ్రత పరిశుభ్రత క్లీన్ అండ్ క్లీన్. వారు అది తీసినప్పుడు గడ్డి అలా ఉంటుంటే సార్ ఆ విజిల్కి ఒక తాడు ఉండేది, తాడిచ్చి కొడితే మరి నీకు బెలూన్ వచ్చిందా రాలేదా అని చొక్క ఇచ్చి చూస్తే తెలిసింది అన్నమాట. ఒక వైర్ ఇలా బెలూన్ వచ్చింది అన్నమాట. అందుకనే బెలూన్ వచ్చిందా లేదా అని అడిగేవారు అండి. చాలా సంతోషం ఈ కలయిక. మరి ప్రతి కలయిక ఒక అర్థం ఉన్నట్టుగా ప్రతి కలయిక ఉంది. గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్ గురు. మరి గురువుని పూజించుకోవాలి. నా తర్వాత నా ఫ్రెండ్స్ అని గురువు గొప్పవాడ ఉపాధ్యాయుడు గొప్పవాడు అంటే ఉపాధ్యాయుడు గొప్పవాడ శిష్యుడు గొప్పవాడు అంటే వెంటనే ఆలోచించుకోవడం చాలా చాలా ప్రయత్నం చేశారండి.